బచ్చలి ఊద మినపట్టు ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ పెరుగు 1 కప్పు మిరియాలు కొద్దిగా ఉప్పు తగినంత బచ్చలి కూర 1 కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఊదపిండి 1/2 కప్పు పచ్చిమిరపకాయలు 3 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే దీని కోసం నేను ముందుగా బచ్చలాకు సిద్ధంగా ఉంది ఆ తర్వాత మినపప్పును కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నానండి ఆ సరిపోతుంది 2 గంటల కన్నా ఎక్కువ మినపప్పుకు అవసరం లేదు కూడా ఆ తర్వాత ఊదపిండి మనకు బయట దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అయితే బచ్చలాకులో ఉండే విలువల గురించి నాకు తెలుసు చాలా మందికి తెలుసు ముఖ్యంగా ఆడవాళ్ళలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది అంటే డెలివరీ తర్వాత కానివచ్చు కొంతమందికి క్రమేణా రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ అవి వేసుకున్నా కూడా ముందుగా మనం ఇంట్లోంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇలా బచ్చలాకుని చక్కగా వారం రోజుల పాటు జ్యూస్ గా చేసుకొని తాగినట్లయితే రక్తం లెవెల్స్ అనేవి చాలా బాగా బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయట అలాగే గుండెకి సంబంధించి కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గించడం వల్ల గుండె సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా బచ్చలాకు చాలా చాలా మంచిదట అలాగే మనకు బీపీ ఇష్యూస్ ఉంటాయి కదా ఈ పద్ధకాలం ఏంటి అంటే చాలా చిన్న వయసులోనే చాలా మందికి బీపీ అది వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా బీపీ ఒక కంట్రోల్లో ఉంచుకోవాలన్నా కూడా ఇటువంటి బచ్చలాకు తో రకరకాలు అంటే పప్పులో లేకపోతే బచ్చలాకుతో బోల్ రకాలు చేసుకోవచ్చు కానీ ఏమేం చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి మామృతం కార్యక్రమం ద్వారా ఈ రోజు బచ్చలి అలాగే ఊదపిండి ఈ రెండింటి కాంబినేషన్ లో చక్కటి మినపట్టు తయారు చేయబోతున్నా ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఇందులో నానబెట్టుకున్నటువంటి మినపప్పు ఆ తర్వాత ఇందులో దానికి సరిపడా ఊదపిండి ఊదలు కూడా చాలా చాలా మంచిది మీ అందరికీ తెలిసిందే ఊదపిండి మనకు దొరుకుతుంది ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు అంటే ఘాటుకు సరిపడా మిరియాలు అన్నమాట ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా మనం మిరియాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మీ పిల్లలకు కూడా పెట్టాలి వేడి చేస్తుంది అవని పక్కన పెట్టేయండి అసలు అవ్వదు అంటే అంటే మామూలుగా వేసవి కాలంలో మిరియాలు ఎక్కువగా తింటే వేడి చేస్తుందేమో కానీ ఈ కాలంలో అయితే అస్సలు వేడి చేయదండి హాయిగా మిరియాలను ఎన్ని రకాలుగా వేయాలి అన్ని రకాలుగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం అంటే ఇప్పటికిప్పుడు మనం చేసుకుంటున్నాం కాబట్టి రెడీమేడ్ మినపట్టు కాబట్టి కొంచెం మనకు ఆ పులుపు రుచి వస్తేనే బాగుంటుంది అందుకు కాస్త పెరుగు ఆ తర్వాత బచ్చలాకు ఇటు మనం దీన్ని రుబ్బుకుంటాం కాబట్టి మళ్ళీ మనం తుంచే అవసరం ఏం లేదు బచ్చలాకు వేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు రెండు అలా పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే కారం అదంతా కూడా బాగా కలిసిపోతుంది కాబట్టి చక్కగా కారం కారంగా పిండిలోనే కారం కలిపేసుకుంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకేంటే మధ్య మధ్యలో రావు పంటికి తగలవు చక్కగా కారం కలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ ఊదపిండి తర్వాత బచ్చలాకు అలాగే మినపప్పు వీటన్నిటిని కూడా చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొస్తాను ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇలా చక్కగా నేను పిండి రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొచ్చానండి చూసారా బచ్చలాకు రంగు బాగా తెలుస్తుంది పెసరపిండిలా ఉంది కదా బచ్చలాకు ఊదపిండి మినపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు కాస్త పెరుగు ఇవన్నీ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం ఏం వేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు కొన్ని పైనుంచి కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేయలేదు కదా ఉప్పు వేసుకుందాం తక్కువ వేసుకుంటే మంచిదేయండి ఆ తర్వాత కాస్త ఇంగువ ఇంగువ ఏంటి మినపప్పు మినపట్టులో అనుకుంటున్నారా రుచిగా ఉంటుందండి నేను ప్రయత్నించాను కాబట్టి చెప్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు ఇంగువతో వేరే రుచి వస్తుంది అంతే ఇంగువ రుచి మాకు వద్దు అనుకుంటే వేసుకోనక్కర్లేదు ఇందులో కావాలంటే కాస్త టొమాటో ముక్కలు వేసుకోవచ్చు తర్వాత క్యారెట్ తురుములు వేసుకోవచ్చు ఇదంతా మన ఇష్టం అనమాట ఇంకా దాని మీద చేసేటువంటి హంగులు అనేవి మన చేతుల్లో ఉన్నాయి ఇక చవ్వలికి ఇచ్చేసుకుందాము తవ్వ వేడెక్కాలి ఇటువంటివి ఏంటి అంటే మా సాధారణంగా మనం దోశలు చేసుకుంటూ ఉంటాము కొన్ని ప్రాంతాల్లో వాటిని అట్లు అంటూ ఉంటారు అయితే అట్లు అనేవి ఎప్పుడు అదే బియ్యము అదే మినపప్పు వాటితోనే చేసుకుంటూ ఉంటే లైఫ్ అనేది ఏంటి ఎప్పుడు ఈ దోశలే తినాలా ఎప్పుడు ఇడ్లీలే తినాలా అనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ ఎన్నిసార్లు అనిపించింది చెప్పండి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది పిల్లలకు కూడా
ఎప్పుడు అదే పెడుతూ ఉంటే అబ్బా ఏంటి ఎప్పుడు ఇవేనా అందుకే వాళ్ళు అప్పుడప్పుడు తిండి మీద అంత ఆసక్తి చూపించకపోవడానికి కారణం కూడా అదే అనుకుంటా నేను అందుకే వాళ్ళకి ఏంటి అంటే అదే అదే మినపప్పులో దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే ఇదిగో చూసారా ఇలా మనకి చక్కగా బట్టలాకుతో తయారు చేసుకోవచ్చు పాలకూరతో తయారు చేసుకోవచ్చు ఆకుకూరలు ఎంత మంచివండి మామూలుగా పప్పు రూపంలో ఎంత ఇవ్వగలము ఇంత పప్పులో మనం వాళ్ళకి పెట్టినప్పుడు ఇంత ఆకు వెళ్తుంది కానీ ఇలా మనం చేస్తే ఇంత ఆకు వేసాను కాబట్టి చక్కగా ఒక రెండు అట్లు తిన్నారంటే మినప్పప్పు చాలా ఆరోగ్యకరము అలాగే బచ్చలాకు ఊదపిండి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా మంచిది అంటే మనమే ఇంకా మార్పులు ట్రై చేస్తూ ఉంటారన్నమాట మన లైఫ్లో ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది ఏమేమి వేయొచ్చు ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి అందుకే మా అమృతం కార్యక్రమం అన్నమాట ఇప్పుడు పెనం వేడైందండి ఇప్పుడు చక్కగా ఈ పిండిలు అన్నీ కలిపేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉప్పు వేసేసుకున్నాము మిరియాలు వేసుకున్నాము ఇక చక్కగా అట్టు వేసేసుకోవడమే ఇలా చక్కగా అట్టు వేసేసుకున్నాము దీన్ని అట్టు అంటే సాధారణంగా మనకి పల్చ అంటే పల్చగానే ఉంటుంది మరి అట్టులాగా బెలావుగా ఏముండదు ఉత్తప్పంలాగా మధ్య మధ్య రకంగా ఉంటుంది అన్నమాట దీన్ని చక్కగా మనం నెయ్యితో కాల్చుకోవచ్చు నెయ్యితో కాల్చుకోవచ్చు నూనెతో కూడా కాల్చుకోవచ్చు నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది ఇలా చక్కగా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవచ్చు మనం పైన నుంచి ఉల్లిపాయ ముక్కలు అది కూడా మనం వేసేసుకుందాం ఇలా కరకరలాడుతూ ఉండాలి అంటే ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఆ తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే అతుక్కుంటాయండి అది కాస్త వేగిన తర్వాత వేసుకుంటే అవ్వదు కావాలంటే ఇలా క్రష్ చేసుకొని వీటిని ఇది నేను వేయట్లేదు అనుకోండి ఇలా బాగా పౌడర్ లాగా చేసుకొని మనము మిరియాలు కూడా వేసేసుకోవచ్చు ఇలా నేను నెయ్యితో రెండు వైపులా కాలుస్తూ ఉంటాను మనం చక్కగా మినపట్టు వేసేసుకున్నాము చూసారా ఇటువైపు అంతా కూడా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకొని ఇటువైపు నేను ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసాను కదా అదేవిధంగా మనం సర్వ్ చేసుకుందాం చూడడానికి కూడా బాగుంటుంది చక్కగా మెత్తగా ఉందండి అంటే మనకు మినపప్పు అది వేసాం కదా చాలా బాగా వచ్చింది పిల్లలకైతే అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే మెత్తగా ఉంది నెయ్యితో కాల్చినందుకు కమ్మగా ఉంటుంది కారం ఎక్కువగా ఉండదు కావాల్సినంత ఘాటు ఉంటుంది కాబట్టి చక్కగా పచ్చలి ఊద మినపట్టు అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ప్రయత్నించండి ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి పచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న మినపప్పు ఒక కప్పు ఇంగువ అర టేబుల్ స్పూన్ పెరుగు ఒక కప్పు మిరియాలు కొద్దిగా ఉప్పు తగినంత పచ్చలి కూర ఒక కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఊదపిండి అరకప్పు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మినపప్పు కాస్త ఊదపిండి జీలకర్ర మిరియాలు పెరుగు బచ్చలాకు పచ్చిమిర్చి వేసి మెత్తగా దోశపిండిలాగా రుబ్బుకోవాలి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పు ఇంగువ వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా వేడి చేసుకోవాలి సిద్ధం చేసుకున్న పిండిని అట్టులాగా వేసుకుని పైన నుంచి నెయ్యి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బచ్చలి ఊద మినపట్టు రెడీ.